హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కైవీ బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ చూపించబోతున్నానండి క్యాప్సికమ్ పకోడా ఈ స్నాక్ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు అంత ఎమ్మీగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్ శనగపిండిని తీసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఈ స్నాక్కి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అంత మంచి స్నాక్ ఇక్కడ నేను కలర్ క్యాప్సికమ్ని తీసుకున్నాను ఆరెంజ్ ఎల్లో రెడ్ ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అని ఇక్కడ కలర్ క్యాప్సికమ్ని తీసుకున్నాను మీ దగ్గర కలర్ క్యాప్సికమ్ అవైలబుల్గా లేకపోతే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తో అయినా సరే ఈ పకోడాని రెడీ చేసుకోవచ్చు వీటిలో ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరీ ఎక్కువ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఉంటే క్యాప్సికమ్ పకోడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని పకోడాల్లాగా వేసుకోవడమే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఈ స్నాక్ కనుక చేసి పెడితే వాళ్ళు ఈ స్నాక్ ఎలా ప్రిపేర్ చేశారని డీటెయిల్స్ అన్నీ మిమ్మల్ని అడుగుతారు అంత మంచి స్నాక్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ అయ్యే వచ్చిన తరువాత వీటిని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా ఈజీగా క్విక్గా అయిపోయే స్నాక్ చాలా ఎమ్మీ స్నాక్ కూడా సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మీగా ఉండే క్యాప్సికమ్ పకోడా రెడీ